हाई फ्रेंड्स, दिस इज विष्णु। मीरु चूस्तुन्नारु मी टू आंध्रा चैनल। वेलकम टू मी टू आंध्रा चैनल। सो ई रोज ई वीडियोलो मीकु बिल पेमेंट्स रीचार्जेस संबंधी मीकु डीटेल्स अयिते एक्सप्लेन चेयबोतुन्नानु। सो ई वीडियोनु कंटिन्यू गा चूडंडि, एक्कड मीरु स्किप चेयकंडि, मीकु अर्थम अवदु। सो मन चैनल कोत्तगा विचेसिन वाळ्ळु लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। ఐడీ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి మీ ఐడీ అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట, మర్చెంట్ ఐడి. అలానే మీకు బ్యాంక్ ఐడి కావాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసి మీరు బ్యాంకు సంబంధించిన బీసీ పాయింట్ అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్దాం, పూర్తి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మనము ఇక్కడ సర్చ్ బార్లో కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి సర్చ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బిల్ పేమెంట్ సర్వీస్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ బిల్ పేమెంట్ సర్వీస్ అనేది మనం సెలెక్ట్ చేసిన వెంటనే మీకు కేటగిరీ అనే ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బ్రాడ్ బ్రాండ్ ఉంది. సో నేను మొబైల్ పోస్ట్ పెయిడ్ అయితే ప్రజెంట్ మీకు చూపించడానికి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు అలానే మీకు కింద మీకు సర్వీస్ ప్రొవైడర్ వచ్చింది. అలా మొబైల్ నెంబర్ సెర్చ్ చేసిన వెంటనే మనకు ఫ్యాక్స్ బిల్ డీటెయిల్స్ అని వస్తుంది. దానికి మనం క్లిక్ చేసిన వెంటనే మీకు అగెన్స్ట్ బిల్ మీకు అమౌంట్ అయితే ఎంతైతే ఉందో అది చూపించడం జరుగుతుంది. సో కింద బిల్ అమౌంట్ మీరు ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చార్జెస్ మేము ఎంటర్ చేసినట్లయితే మీకు జీరో చూపిస్తుంది. క్యాలిక్యులేట్ చార్జెస్ మీకు నెక్స్ట్ మీకు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది నెక్స్ట్ మీరు ఎంచుకున్నట్లయితే ఇలా మీకు రిక్వెస్ట్ ప్రాసెస్ అని చెప్పేసి నో అథెంటికేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఎటువంటి మీకు ఫింగర్ ప్రింట్ కానీ ఓటీపీ వెరిఫికేషన్ కాకుండా మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అనేది మనకు నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేస్తుంది. సో అక్కడ మీకు రిసిప్ట్ మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ ద్వారా కూడా మీకు ప్రింట్ అవుట్ అని ఇవ్వచ్చు అనమాట కస్టమర్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. మనం పేమెంట్ సర్వీస్ అనేది ఎలా చేయాలనేది కూడా మీరు ఈ పేమెంట్ సర్వీస్ ఎలా చేయాలనేది మనకు ఇప్పుడు వీడియోలో అనేది మేము మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ముందుగా కస్టమర్ యొక్క పేమెంట్ సర్వీస్ అనేది ఇక్కడ మనం పేమెంట్ సర్వీస్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఈ కస్టమర్ యొక్క ఎంప్లాయీ అంటే మనం ఎక్కడ ఏ కంపెనీ నుంచి మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ ఎంప్లాయీ అనేది మనము మనకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయీ ఐడి అనేది మనం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై ఎంట్రీ చేసిన వెంటనే ఆ ఎంప్లాయీ యొక్క అడ్రస్ మొత్తం ఆ బ్రాంచ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత వచ్చేసి ఎంప్లాయీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. అమౌంట్ ఎంత అని మనం ఎంట్రీ చేసి మనకు నెక్స్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఎంచుకున్న వెంటనే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అనేది మనం తీసుకున్న వెంటనే మనకు ప్రాసెస్ అనేది జరిగేసి మీకు క్యాష్ కలెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అని వస్తుంది. అక్కడ మీకు రిసిప్ట్ ప్రింట్ కూడా ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అక్కడ నుంచి మీకు ప్రింట్ రిసిప్ట్ అనేది కూడా ఇచ్చేయచ్చు. సో వన్ బై వన్ ఈ వీడియోలో ఒక కేర్ఫుల్గా మీరు గమనించేసి మీరు సేమ్ ప్రాసెస్ అని మీరు చేసి మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది కస్టమర్కు క్యాష్ కలెక్షన్ అనేది మీరు చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొత్త మర్చెంట్ కావాలనుకున్నా కానీ బీసీ పాయింట్ కావాలనుకున్నా కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ నుంచి నాకు కాల్ చేసేసి మీరు కొత్త మర్చెంట్ ఐడి అనే బీసీ పాయింట్ అనేది తీసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.